Hey guys, welcome to Healthy Habits. Today my recipe వచ్చేసి పాలకూర పప్పు. ఈ పాలకూర పప్పుని ఈ వేళ ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేంత టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం? Let's start the video. ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ లో 200 గ్రామ్స్ కందిపప్పుని యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి కడిగి శుభ్రపరచుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు ఇంకొద్దిగా salt ని కూడా యాడ్ చేసుకొని దీనిపైన మూతను పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పప్పు అనేది మెత్తగా సాఫ్ట్ గా ఉడికితేనే పాలకూర పప్పు అనేది అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలనేవి సగం పైగా వేగాక ఇందులోకి 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా మిర్చి పౌడర్, 1/2 చెంచా ధనియా పౌడర్, 1/2 చెంచా జీలకర్ర పౌడర్, రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకొని మసాలాలన్నీ వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ వేగి ఆయిల్ పైకి వచ్చాక ఇందులోకి 200 గ్రామ్స్ పాలక్ ని ముక్కలుగా కట్ చేసుకొని కడిగి శుభ్రపరచుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకున్న తర్వాత దీనిపై ఒక మూతను పెట్టి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి. అప్పుడే పాలకూరలోని వాటర్ అంతా బయటికి వచ్చి పాలకూర అనేది మెత్తగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని ఈవెన్ గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముద్ద నుండి తీసుకున్న రసాన్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఈ పప్పులో థిక్నెస్ ని చూసుకొని వాటర్ ని యాడ్ చేసుకుంటేనే పాలకూర పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇదే స్టేజ్ లో కాస్త salt ని చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి ఈవెన్ గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర పప్పులోకి పోపుని రెడీ చేసుకుందామా. స్టవ్ పైన ఒక మూకుడిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ శనగపప్పుని, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాల్ని కూడా యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న 5 వెల్లుల్లి రెబ్బల్ని, 2 ఎండిమిర్చి ముక్కల్ని అలాగే 1/2 చెంచా ఇంగువను కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఆకులను కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా పోపు మిశ్రమం అనేది దోరగా వేగాక పాలకూర పప్పులోకి యాడ్ చేసుకొని మరోసారి ఈవెన్ గా కలుపుకుంటే వేడి వేడి పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకున్న పాలకూర పప్పుని అన్నంలో కానీ చపాతీలో కానీ సైడ్ డిష్ గా యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.